మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున క్షతగాత్రులకు 50,000 రూపాయలు అందజేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ పరిశ్రమ ఎదుట బ్రెయిన్డెడ్ అయిన శిరీష మృతదేహంతో దేవలమ్మ నాగారం గ్రామస్థులు పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం చేయాలని పరిశ్రమ ఎదుట బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు తనవంతు సాయంగా మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయాల పాలైన వారికి 50,000 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి పరిశ్రమలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 30,00,000 చొప్పున ఎక్స్ గ్రేషియే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ దేవేందర్, ఉదారి నరసింహ తదితరులు పాల్గొన్నారు. 9 గంటలకు ఒకే గ్రామానికి చెందినటువంటి కుటుంబాలు, 4 కుటుంబాలు ఇవాళ రోడ్డు పాలైపోయినవి. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన కూడా, మార్నింగ్ 9 గంటలకు వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ 8 వస్తుంది, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి. గవర్నమెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఇది. వాళ్ళ ఖచ్చితంగా ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ చైర్మన్ అంటుంటాడు, దీనికి ఒక ఎండి అంటుంటాడు, ఒక లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, మినిస్టర్ గారు ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఎలాంటిది లేదు. ఎంత బాధాకరం అంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడి పాపం పోతాడుకి వెళ్ళి మాట్లాడుతూ యజమాన్యం కూడా ఎంత మొండి వైఖరి అవలంబిస్తుందంటే, వాళ్ళు అడిగినటువంటి కాంపోన్సేషన్ పోయిన ప్రాణం అయితే తెచ్చివ్వలేరు కాబట్టి అడిగిన కాంపోన్సేషన్ ఇవ్వడంలో దాన్ని ఎంత జాప్యం చేస్తుందంటే, నేను కూడా ఇప్పటిదాకా వాళ్ళ యజమాన్యతో మాట్లాడితే వాడు ఒకటే మాట మాట్లాడతాడు, నేను ఆలోచించి చెప్తా అంటున్నాడు. ఇప్పటికైనా చెప్తున్నాం ఏంటంటే, నష్టపోయినటువంటి ఫ్యామిలీలు ఏవైతే కోల్పోయినాయో వాళ్ళు కోరుకున్న కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గరికి వెళ్ళనుకోండి, స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళనుకోండి, వాళ్ళకు తగిన న్యాయం చేసి కాంపెన్సేషన్ ప్రకటించాలని చెప్పి, పర్ హెడ్ ఒక 20,00,000 రూపాయలు ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి బాధిత కుటుంబానికి, చనిపోయినటువంటి వాళ్లకు నా తరఫున కూడా ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఇంజూర్ అయినటువంటి వాళ్ళకు కూడా 50,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138.